ఇక థర్డ్ లిస్ట్ లో ఉండేదెవరు, ఊడేదెవరు, సీటు ఎవరికి, షాక్ ఎవరికి? వైసీపీ తుది జాబితాపై ఆ పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. అలాగే ఎంపీ సీట్లపై కూడా పలు సర్ప్రైజ్లు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఐసీపీ మూడో లిస్టుపై సీఎం జగన్ చేపట్టిన కసరత్తు చివరి దశకు చేరుకుంది. రెండు విడతల్లో మొత్తం 38 స్థానాల్లో ఇన్ఛార్జీల్ని ప్రకటించింది వైసీపీ. ఇప్పుడు మరో 29 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీల మార్పుపై అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అమెరికా ఇప్పటికే ఆయా స్థానాల నేతలతో వైఎస్ జగన్ చర్చలు జరిపారు. స్థానిక పరిస్థితుల్ని ఆరాధిస్తూ ఆయా స్థానాల్లో జరగనున్న మార్పుల్ని వివరించారు. మరోవైపు పెనంలూరు పంచాయతీపై కూడా కొలుసు పార్థసారథితో చర్చించారు సీఎం జగన్. పార్థసారథి సీటు మార్పుపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమయని స్పష్టం చేసిన కొడాలి నాని అభ్యర్థులకు చెప్పిన తర్వాతే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పారు. ఏ అభ్యర్థిని మార్చినా కూడా ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్కి పిలిచి వాళ్లతో మాట్లాడి నిన్ను ఎందుకు మార్చాల్సి వస్తుంది ఏంటని చెప్పి మారుతున్నారు. ఇవన్నీ కూడా పారసారను మారుతారు, నానిని మారుస్తారు, కోణం మారుస్తారు అన్నది ఇవన్నీ కూడా ప్రచారం తప్పించి వాస్తవం కాదు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఎవరితోనూ కూడా మాట్లాడకుండా అభ్యర్థులను మార్చేటువంటి పరిస్థితి లేదు. ఆయన ముందే పిలిచి ఈ పరిస్థితుల్లో నిన్ను మారుస్తున్నావు అని చెప్పి, లేకపోతే ఈ పరిస్థితులు నిన్ను వేరే చోట పోటీ పెడుతున్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఊహాగానాలు, ఇవన్నీ కూడా నమ్మదు. నర్సరావుపేట ఎమ్మెల్యే టికెట్ను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఫైనల్ చేసింది వైసీపీ అధిష్టానం. నియోజకవర్గం నేతలతో సమావేశమైన విజయసాయిరెడ్డి నర్సరావుపేట టికెట్ను గోపిరెడ్డికి కేటాయిస్తున్నట్టు స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయం మేరకు అందరం కలిసి పనిచేస్తామన్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మరోవైపు విజయనగరం జిల్లా ఎస్కోట పంచాయతీ మంత్రి బొత్స దగ్గరకు చేరింది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మంత్రి బొత్సను కలిశారు. ఇరు వర్గాలకు ఆయన సర్ది చెప్పారు. ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ సీట్లపై కూడా కసరత్తు చేస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. నెల్లూరు నుంచి తాను పోటీ చేస్తానని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆయన పేరునే ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. మచిలీపట్నం నుంచి టాలీవుడ్ దర్శకుడు వివి వినాయక్ ను పోటీకి దించేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. నంద్యాల నుంచి నటుడు అలీ, కాకినాడ నుంచి చలమల శెట్టి సునీల్ పేర్లు వినిపిస్తున్నాయి. విజయనగరం నుంచి చిన్న సీను, అనకాపల్లి నుంచి కరణం ధర్మశ్రీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ టికెట్ను బీసీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న అభ్యర్థిని ఇంకా ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. విశాఖపట్నం పార్లమెంట్ బరిలో బొత్స ఝాన్సీ, గుంటూరు నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సరావుపేట నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిల్ని ఓకే చేసే అవకాశం ఉంది. కర్నూలు ఎంపీ బరిలో గుమ్మనూరి జయరాం, నర్సాపురం నుంచి గోకరాజు రంగరాజు, రాజమండ్రి బరిలో అనుసూరి పద్మలత, ఒంగోలు నుంచి మడ్డిశెట్టి వేణుగోపాల్ లేకపోతే విక్రాంత్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అలాగే బాపట్ల నుంచి నందిగం సురేష్, తిరుపతి నుంచి గురుమూర్తి, కడప నుంచి అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి పేర్లు దాదాపు ఫైనల్ అయినట్టే. అనంతపురం ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా శంకర్నారాయణ, హిందూపురం ఇన్ఛార్జిగా శాంత, అరకు ఇన్ఛార్జిగా భాగ్యలక్ష్మిని ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది వైసీపీ అధిష్టానం.